హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పసిపిలిటీ 777. ఈరోజు మనం ఎక్కడున్నామో మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఈరోజు నేను 89 అడుగుల భారీ వినాయకుడి దగ్గర ఉన్నాను. శ్రీ ఉచ్ఛిష్ట మహాగణపతి అనే పేరుతో నామకరణం చేసుకుని కొసిరెడ్డి గణేష్ గారి ఆధ్వర్యంలో కొలువు తీరి ఉన్న స్వామివారు ఈ శ్రీ ఉచ్ఛిష్ట మహాగణపతి విగ్రహం 6 చేతులతో ఒడిలో అమ్మవారితో దర్శనమిచ్చారు. ఈ రోజుతో 29 రోజులు కంప్లీట్ చేసుకొని అనగా 29/9/2024 ఆదివారం సాయంత్రం 89 అడుగుల శ్రీ ఉచ్ఛిష్ట మహాగణపతి స్వామివారు నిమజ్జనానికి రెడీ అయి ఉన్నారు. సాయంత్రం అనుపుకు ముందు అతిరథ మహారథుల సమక్షంలో స్వామివారి 89 కేజీల లడ్డు వేలంపాట జరిగింది. మరియు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు మధ్యలో ఈ అనుపు మహోత్సవం జరిగింది. అలాగే ఈ లడ్డు వేలంపాట 10,000 నుంచి స్టార్ట్ చేసుకొని 15,15,550 రూపాయలు సాధించుకున్నారు. ఈ లక్కీ పర్సన్ ఎవరో కానీ చాలా చాలా అంటే చాలా లక్కీ అనుకుంటా. సో అంటే గాజువాకలోనే లడ్డు వేలంపాటలో ఇదే రికార్డ్ బ్రేక్ అనుకుంటా కూడా. అంత 89 కేజీల లడ్డూని సాధించుకున్నారు, అది కూడా 15,15,550 రూపాయలకి. ఇది 29 రోజుల పాటు స్వామివారితో పూజలు అందుకున్న ఈ లడ్డు. మనకి వెనకని చూస్తున్నారు కదా, గణేషుని విగ్రహం నిమజ్జనానికి రెడీ అవుతున్నారు. సో అలాగే నమూనాకి సంబంధించిన చిన్న నమూనా విఘ్నేశ్వరుని కూడా ఈరోజే నిమజ్జనం చేస్తారు, అది కూడా మనం ఈ వీడియోలో చూడొచ్చు. అలాగే ఈకో ఫ్రెండ్లీగా మనకి గణేష్ విగ్రహాన్ని తయారు చేశారు, మట్టితో, వెదురు బొంగులతో, గడ్డితో, అలాగే వాటర్ కలర్స్తో ఈ విగ్రహం తయారు చేయడం వల్ల కొసిరెడ్డి గణేష్ గారు మరియు వారి సోదరుడు కొసిరెడ్డి పృథ్వీ గారు లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని సాధించుకున్నారు. అలాగే ఏ ఉత్సవం జరిగినా తీర్మానం లేకపోతే ఎలాగో అలాగే తీర్మానం కూడా ఏర్పాటు చేశారు, కోలాటం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భారీ గణనాథుని నిమజ్జనానికి స్వామీజీ గారు పలు ప్రముఖులు విచ్చేసి ఉన్నారు. వారి చేతుల మీదుగా స్వామివారి నిమజ్జనం ప్రారంభిస్తారు. స్వామివారిని నిమజ్జన కార్యక్రమానికి ముందుగా అభిషేకానికి సంబంధించిన ఏవైతే వాటర్ అది ఉంటుందో అవన్నీ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది. పాలు, అలాగే పవిత్ర గంగా జలాలు, అలాగే పసుపు నీళ్ళు ఇలాంటివన్నీ కూడా రెడీ చేసుకోవడం జరిగింది. వీటితోనే నిమజ్జనం చేస్తారు. వాటర్ పైప్ సహాయంతో ఈ పాలని, పెరుగుని, అలాగే పవిత్ర గంగా జలాన్ని కూడా పైకి పంపించడం జరుగుతుంది. అక్కడ నుంచి పైన శిరసు నుంచి కూడా ఈ జలాలన్నీ కూడా పైనుంచి అభిషేకం చేయడం జరుగుతుంది. ఎవరైతే మనకి గెస్టులుగా వచ్చారో వాళ్ళందరూ కూడా అభిషేకం చేస్తున్నారు, చూస్తున్నారు కదా ఈ వీడియోలో. అలాగా వాటర్తోని, పాలతోని కూడా అభిషేకం చేయడం జరుగుతుంది. స్వామివారి పాదాల మీద పడిన అభిషేకం నీళ్ళని ప్రతి ఒక్కరూ కూడా శిరసు మీద జల్లుకుంటున్నారు, మంచి జరుగుతుందట. అందుకని కూడా అందరూ ఆ నీళ్ళని పట్టి శిరసు మీద జల్లుకుంటున్నారు. ఈ అభిషేకానికి ఏంటంటే పైనుంచి మనం అభిషేకం స్టార్ట్ చేయాలి కాబట్టి ముందుగానే ఈ పైన పరద అంతా తీసేసిన తర్వాత వాటర్ పైప్ కనెక్షన్ అంతా కూడా శిరసు మీద పెట్టడం జరిగింది. ఇక్కడ ఏదైతే డ్రమ్స్లోకి వాటర్ స్టోర్ చేశారో, అలాగే పాలను కానీ అవి అన్నీ కూడా ఆ పైప్ నుంచి ఫస్ట్ పాలతో అభిషేకం చేసి ఆ తర్వాత వాటర్తోని అభిషేకం చేయడం జరుగుతుంది. పైకి కమిటీ బాయ్స్ అందరూ కూడా పైకి ఎక్కి ఆ స్వామివారి దగ్గర అంటే శిరసు దగ్గర అందరూ నుంచుని అక్కడ క్లియర్ చేయడం అంతా జరుగుతుంది. తర్వాత ఈ నిమజ్జన కార్యక్రమానికి ఫైర్ ఇంజిన్ సహాయంతో నిమజ్జనం చేశారు. ఈ అంటే ఇంత పెద్ద భారీ వినాయకుడిని నిమజ్జనం చేయాలంటే కంపల్సరీ ఫైర్ ఇంజిన్స్ కావాల్సింది.
ఈ నిమజ్జన కార్యక్రమాన్ని వీక్షించడానికి విచ్చేసిన భక్తుల కళ్ళు భారీ గణేశునిపైనే. ఎలా కరుగుతుంది ఈ విగ్రహాన్ని? ఈ విగ్రహానికి ఉపయోగించిందంతా మట్టి వాటర్ కలర్స్ అయిన కారణంగా ఫైర్ ఇంజన్ వాటర్ ఫోర్స్కి అంత మట్టి నాని కరుగుతుంది. 29 రోజులు చెక్కు చెదరకుండా ఉండాలి అంటే చాలా స్ట్రాంగ్గా నిర్మిస్తారు. మట్టి నానడానికే టైం పడుతుంది, కరగడానికి కాదు. విగ్రహం లోపలంతా గడ్డి మరియు వెదురు బొంగులే. నిమ్మర్జనం అవుతుండగా కమిటీ బాయ్స్ విగ్రహంపైకి ఎక్కి గడ్డిని తొలగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ విజువల్స్ మీరు ఈ వీడియోలో చూడొచ్చు. కమిటీ బాయ్స్ రిస్క్ చేశారనే అనొచ్చు. ఒక పక్క ఫైర్ ఇంజన్ వాటర్ ఫోర్స్ని తట్టుకుంటూ ఫైర్ సిబ్బందికి సపోర్ట్ చేశారు. అలాగే 2-3 గంటల పాటు సాగిన ఈకో ఫ్రెండ్లీ గణేశుని నిమజ్జనం అనంతరం కమిటీ బాయ్స్కి కొసిరెడ్డి గణేష్ గారు మొమెంటోస్ ఇచ్చి అభినందించారు. ఓకే వ్యూవర్స్, ఈ 89 అడుగుల శ్రీ ఉచ్ఛిష్ట గణపతి నిమజ్జన కార్యక్రమం వీడియో బాగా చూపించాననే అనుకుంటున్నాను. ఆ గణేశుని ఆశీస్సులు నాపై మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. కొసిరెడ్డి గణేష్ గారి ఆధ్వర్యంలో జరిగే మరెన్నో మహోత్సవాల్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.